హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో గర్భం రావాలి అంటే ఎలాంటి డైట్ పాటించాలి, ఎస్పెషల్లీ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళకి డైట్ ఎంత కంపల్సరీ, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే గర్భం కన్ఫర్మేషన్ అవుతుంది, వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎన్ని రోజులు తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఒక చిన్న గమనిక, గైనకాలజికల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సింగిల్ స్టేట్మెంట్ ద్వారా నేను క్లారిఫై చేయలేకపోతున్నాను కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మరి ఈరోజు టాపిక్లో ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ అయితే ఎలాంటి డైట్ పాటించాలి అనే విషయం చూసినట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఎంతో ఉంది. ఎందుకంటే మెడికేషన్స్ ఒక 50% అయితే 50% వరకు కూడా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, హ్యాబిచువల్ చేంజెస్ని కాస్త మోడిఫికేషన్ చేసుకోక తప్పదు. మరి ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ థింగ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి, దట్టు సిట్రేట్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్ కావచ్చు, మైదా స్టఫ్డ్ ఫుడ్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్, ఎక్కడ బేక్ చేసిన ఫుడ్స్ కావచ్చు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటికి కాస్త అవాయిడ్ చేయాల్సిన విషయం ఎంతో ఉంది. మేల్స్లో కావచ్చు, ఫీమేల్స్లో కావచ్చు, ఎవరికైతే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిచువల్ థింగ్స్ ఉన్నాయో, ఎవరికైతే కన్ఫర్మేషన్ అయ్యే వరకు కూడా కాస్త ఈ మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది. మరి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు కొంచెం ఎక్సర్సైజెస్ కూడా బాడీకి ఎంతో అవసరం. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మైల్డ్ ఎక్సర్సైజెస్ యాక్సెప్టబుల్, టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ద గైనకాలజిస్ట్ అండ్ ఫాలో ద మైనర్ ఎక్సర్సైజెస్, అంటే మైల్డ్ ఎక్సర్సైజెస్ చేయటం ఎంతో మంచిది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో బాడీకి తగిన రిలాక్సేషన్ ఉంటుంది, డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా టాక్సిన్స్ బాడీలో ఉన్నప్పుడు అవి రిలీజ్ అయిపోయి త్రూ స్వెట్ ద్వారా రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ అంటే మీ ఫుడ్తో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి, ఆహార పదార్థాల నియమాలను మోడిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే వీళ్ళకి ఈ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఓవరీస్లో ఎగ్స్ ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా అనేది ట్రేస్ చేస్తారనమాట. సో ఇలా ట్రేట్ చేసినప్పుడు వీళ్ళకి ఏదైనా అన్ఈక్వల్గా అనిపిస్తే సీక్వెన్స్ అనేది, అండాశయంలో అండం 7 to 8 అండాలు ఉంటాయి, అవి కూడా ఈక్వల్గా డెవలప్మెంట్ అనేది ఉండదన్నమాట. అలాంటి కేసెస్కి ఎలా చేస్తారంటే హార్మోనల్ పిల్స్ కావచ్చు, లేదంటే అండం డెవలప్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంప్రూవ్మెంట్ అయ్యే దానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేస్తారన్నమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ అనేది అందరికి కూడా యాక్సెప్టబుల్ కాదు. మ్యారేజ్ అయినా 1 or 2 years అయినా కూడా పిల్లలు కలగపోలేదు అంటే వాళ్ళకి ఫస్ట్ న్యాచురల్గా మెడికేషన్స్ ద్వారా ప్రయత్నిస్తారు. సో అది కూడా ఫెయిల్ అయితే ఐయువై పద్ధతి ద్వారా 1 or 2 or 3 సిట్టింగ్స్ వరకు కూడా ఈ ఐయువై పద్ధతి ద్వారా పిల్లలు కలిగేదానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూస్తారన్నమాట. సో ఈ న్యాచురల్గా కాకపోయినా ఐయువై పద్ధతి, ఇంట్రా యూట్రియన్ ఇన్సెమినేషన్ పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ దే విల్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్. దాన్నే మనం ఐవీఎఫ్ పద్ధతి అంటామన్నమాట. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అండాలని ఎలా ఉంది అనేది చూసుకొని వాళ్ళకి హార్మోనల్ పిల్స్ అండ్ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ అండం రిలీజ్ అయ్యేదానికి ఇంజెక్షన్స్ మెడికేషన్స్ ఇచ్చేసి అది డెవలప్మెంట్ చేసి అండం రిలీజ్ అయిన తర్వాత ఈ స్పర్మ్ని లోపలికి పంపించేసి సో అండం శుక్రకణంతో కలిసి ఎంబ్రియో డెవలప్ అయినప్పుడు ఆ ఎంబ్రియోని తీసి గర్భాశయంలో డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. సో ఈ పద్ధతిని మనం ఐవీఎఫ్ అంటాం, మనం ఐవీఎఫ్ పద్ధతి, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారన్నమాట. సో ఈ పద్ధతి ప్రాసెస్ అంతా కూడా ఎవరికైతే మోర్ దాన్ 5 years తర్వాత కూడా పిల్లలు లేరో దే విల్ గో ఫర్ ఐవీఎఫ్ పద్ధతి. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎర్లీగా డాక్టర్ని గైనకాలజిస్ట్ని కలవండి, మీకు ఏ పద్ధతి ద్వారా మీ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్, ఐ మీన్ మీ యొక్క హెల్త్ స్టేటస్ను బట్టి వాళ్ళకి ఏ ప్రొసీజర్ అయితే పిల్లలు కలుగుతారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడుండే ఆధునిక టెక్నాలజీలో ఒక ప్రాబ్లంకి ఇమీడియట్గా సొల్యూషన్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంది కాబట్టి ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మాకు పిల్లలు పుట్టడం లేదు, 3 years అయింది, 4 years అయింది, స్టిల్ వీఆర్ నాట్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా
కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దట్ ఇంకా డీప్ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి.